ఢిల్లీ వెళ్ళావంటగా ఎప్పుడు వచ్చావ్? ఇప్పుడే వచ్చాను గానీ హైదరాబాద్ నుంచి రాజారామ్ అనే కోటీసుడు వచ్చాట. అతను రూమ్ నెంబర్ ఏంటో తెలుసా? ఆయన రూమ్ లో లేడు. ఇంతకు ముందే కార్లో మీ చెల్లెలు ఆయన బయటికి వెళ్ళారు. మా చెల్లెల శాంతి? అవును. ప్రతాప్, నువ్వు ఢిల్లీ నుంచి ఎప్పుడు వచ్చావు? ఇప్పుడే వచ్చాను. ఆ రాజారాం గారు అంత తెలుస్తాను. వాడు రీట్ అనే గాక నా చెల్లి మీద కూడా కనివేశాడు. వాడిని ముక్కలు ముక్కలుగా నరికేస్తాను. వదలను, వదలు. బాబ్ సింగ్. ఎస్ సార్. ఆ ప్రతాప్ గారు ఢిల్లీ నుంచి వచ్చాడు. ఎక్కడున్నా సరే వాడిని వెతికి చితక బాదండి. అండర్స్టాండ్? అలాగే సార్. ఏ రాజారాం, నువ్వు తప్పించుకోలేవురా? నీ రక్త కళ్ళు చూస్తారా? అనియ, పొరపడుతున్నావు. ఆయన చాలా మంచివాడు. సర్వి అనియ, అనియ. హలో. ఏ రీటా, ఇంకా ఎన్నాళ్ళు అక్కడ కూర్చుంటావు? ఇవాళే మీ బావగారికి కొంచెం కులాసా చిక్కింది. ఓ డామ్ యువర్ బ్లడీ బావగారు, ఇక్కడ కొంపలు అంటుకుపోతున్నాయి. ఆ ప్రతాప్ గారు వచ్చి రాజారాం చితకబాదాడు. ఓ మై గాడ్. అధిక తొందరగా వచ్చాయి, లేకపోతే ఆ రాజారాం గో బ్యాక్ టు హైదరాబాద్ అంటాడు. వాడిని ఆపడం చాలా కష్టం. ఓకే, వచ్చేస్తాను. కంచూన్. सुनो भाई, जयपाल साहब का आर्चर्ड में काम करता है ना प्रताप? जी हाँ. वो साहब का घर किधर है? सीधा जाइए. हाँ. दाएं जाइए, दाएं जाइए, बाएं जाइए, फिर सीधा जाइए, मिलेगा. जरूर मिलेगा ना? हाँ जी, जरूर मिलेगा. నువ్వు తిను. నాకొద్దు. నాకు కడుపులో నొప్పి, రాత్రి అంతా ఒకటి జ్వరం. నువ్వు ఎప్పుడు ఇంతే. నేను పెద్దయ్యాక నీకు మంచి మందు ఇప్పిస్తాను. వస్తున్నా. నీకు గొప్ప రహస్యం చెప్పాలి, త్వరగా రమ్మంటుంటే. వస్తున్నా రాజా. రాజా. బ్యూటిఫుల్. ఈయన ఎవరు? మా నాన్న. ఓకే. ఇతనెవరు? మా అన్నయ్య. ఐసి. మరి ఇది? ఈయనెవరు? ఈయన వాళ్ళు చెప్పాను, పేదవాళ్ళకు డిఆర్ చూపించి ట్యాంక్ డబ్బు దోచుకుని హైదరాబాద్ పారిపోయాడు అని. ఈ మహానుభావుడే మా నాన్నతో స్నేహం చేసి అతని ఆ పాప కూపంలోకి దించిన ద్రోహి. ఇతని వల్లే మా నాన్న ఊరిపోసుకొని చచ్చిపోయాడు. ఈ పాపిష్టి వాడు వల్లే మా కుటుంబమే సర్వనాశనమైంది. మేము మాత్రమే కాదు, మాలాగే ఎందరో కష్టజీవులు అనాథులై ఈనాటికి అలమటిస్తున్నారు. బాబా, బాబా వచ్చాడా? బాబా మా డబ్బు తెచ్చాడా? కాలేదా బాబు? బాబా, బాబు, బాబు. ఈ పాపిష్టి వాడు వల్లే మా కుటుంబమే సర్వనాశనమైంది. మేము మాత్రమే కాదు,
మాలాగే ఎందరో కష్ట జీవులు అనాథులు ఈ నాటికి అలమటిస్తున్నారు. మా డబ్బంతా దోచుకుపోయాడు బాబు, మా పిల్లలంతా పచ్చులతో మనమలా మాడిపోతున్నారు బాబు. ఇంత దుర్మార్గుడా నా తండ్రి, పేదల కడుపులు కొట్టి సంపాదించిన ఈ పాపిష్ట సొమ్ము కా నేను వారసు. నేను నిర్మించాలని గర్వించి అమ్మా, ఘోరమైన నిజం బయటపడిందమ్మా. నాన్నగారు అక్కడి నుంచి తెచ్చిన డబ్బు అన్యాయార్జితం అమ్మా. కష్టజీవుల కడుపును కొట్టి దోచుకు తెచ్చిన దొంగ సొత్తు అమ్మా. నేను పెంపొందించాను, నేను పెంపొందించాను వెర్రవీగే ఆ కోటాని కోట్ల ధనరాశులకు మూలధనం నీ పేదల రక్త మాంసాలమ్మా. నేను తినే ప్రతి మెతుకు నీ చాతిరిచమే నెత్తురు కూడా అమ్మా. ఆ నెత్తురు నాకు తెలుసు నాయనా. అమ్మా నీకు తెలుసా? అవును, ఇప్పటికైనా నువ్వు నిజం తెలుసుకున్నావు, చాలా సంతోషం. అమ్మా తెలిస్తే మరి ఎన్నాళ్ళు నాకెందుకు చెప్పలేదమ్మా? నీ మీద ప్రమాణం చేసి మీ నాన్నకి నేనిచ్చిన మాట నా నోరు నొక్కేసింది బాబు. ఇప్పుడు నీ అంతటా నువ్వే నిజం తెలుసుకున్నావు గనక వివరాలు చెప్పినా తప్పులేదు. మేము హైదరాబాద్ వచ్చిన కొంతకాలానికి మీ నాన్న అక్కడ చేసి వచ్చిన దారుణం నా చెవిన పడింది. మీరు చేసింది తప్పు, మహాపాపు అని ఆయన్ని హెచ్చరించాను. నా మాట వినలేదు. ఒక పెద్ద బంగ్లా కొని అందులో కాపురం పెడతానన్నారు. నేను ఆ కొంపలో కాలు పెట్టనన్నాను. భర్త చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా నేను చచ్చే వరకు గుళ్ళో దైవ సన్నిధిలో తపస్సు చేసుకుంటూ కాలం గడుపుతానన్నాను. నేను చేసిందంతా ఎవరి కోసం? నీ కోసం, మన బిడ్డ కోసం అని ఆవేశంతో ఆయన కేకలు వేశారు. వాడు నా కడుపున పుట్టిన బిడ్డ, పెద్దవాడు ఈ నిజం తెలుసుకుంటే వాడెన్నటికీ అక్రమాన్ని సహించడు, మిమ్మల్ని క్షమించాడు అని హెచ్చరించి ఊడికి బయలుదేరాను. అయితే నా కొడుకు నీ దగ్గర పెరగడానికి వీల్లేదని చేతుల్లో బిడ్డలు లాక్కొనేలని కొట్టి బయటికి గెంటబోయారు. తల్లిగా అంత శిక్ష భరించలేక బిడ్డను నాకు దూరం చేయొద్దని, కనీస రోజుకు ఒక్కసారైనా నా దగ్గరకు పంపమని ఏడ్చి కాళ్ళా వేళ్ళా పడి ప్రాధేయపడ్డాను. ఒక షరతు మీద ఒప్పుకుంటానన్నా, ఎట్టి పరిస్థితిలోనూ నా కొడుకు రహస్యం చెప్పనని బిడ్డ మీద ఒట్టు వేసి మాట ఇమ్మన్నారు. విధిలేక, నిన్ను చూడకుండా ఉండలేక నీ మీద ఒట్టు వేసి ఏ పరిస్థితిలోనూ ఈ రహస్యం నీతో చెప్పనని మాట ఇచ్చాను. అమ్మా ఇన్నాళ్ళు నీ అంతులేని ఆవేదనకు వైరాగ్యానికి ఇదే అమ్మా కారణం. అవును నాయన, ఇన్నాళ్లకు నీకు నిజం తెలిసింది. ఈనాటికి నా ఆవేదన ఉపశమించింది, నా క్షుభిత హృదయానికి విముక్తి లభించింది. ఇప్పుడు నువ్వేం చేస్తావో చూడాలి. నీకెందుకమ్మా అంత సందేహం? ధర్మం కోసం సర్వం త్యాగం చేసిన పవిత్ర మాతృమూర్తి నీ కడుపును పుట్టిన బిడ్డ మాత్రం అధర్మ మార్గాన్ని ఎలా అనుసరిస్తాడమ్మా? అమ్మా ఆ దైవం సచ్చిగా ప్రమాణం చేసి చెప్తున్నా, నా తండ్రి చేసిన పాప పంక్తిని చాడితం చేసుకుంటాను. ఒక్క నా తండ్రి వల్లనే కాదు, ఎవరి వల్ల పేద ప్రజలకు అన్యాయం జరిగిందో వాళ్ళందరికీ తగిన బుద్ధి చెప్పి అనాథల ఏలమట్టించి ఆ నిరుపేదలకు న్యాయం కలుగు చేస్తానమ్మా. నన్ను జీవించి పంపమ్మా. బాబు నీ ఆశయసిద్ధికి దైవం అనుగ్రహిస్తావు బాబు.